డాక్టర్? రక్తం చాలా పోయింది. ఆవిడ గ్రూప్ రక్తం ఈ హాస్పిటల్లో లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. డాక్టర్ గారు, అమూల్యది నాది ఒకే గ్రూప్, నా రక్తం ఎక్కించండి. సరే రండి. వద్దు బాబు. మామయ్య, నువ్వు రక్తం ఇవ్వడం వల్ల అమూల్యకు జరిగే ఉపకారం కంటే నువ్వు ఇచ్చేవని తెలిస్తే జరిగే అపకారమే ఎక్కువ. అందుకని చూస్తూ ఊరుకోమంటారా? మీ అల్లుడిగా అమూల్య భర్తగా రక్తం ఇవ్వడం లేదు. సాటి మనిషిగా నా కర్తవ్యం నెరవేరుస్తున్నా. ఆమె బతుకులో మార్పు రావాలని నేను ఆశపడుతున్నాను. ఆమెను బతికించాలని నువ్వు ఆరాటపడుతున్నావు. సరే, చూసావా, నువ్వెంత కాదనుకున్నా బావ నీకు రక్తం ఇచ్చి నిన్ను కాపాడుకున్నాడు. ఇప్పటికైనా మనసు మార్చుకుని జరిగింది మర్చిపోమ్మా. ఏమిటమ్మా ఇది? అమూల్య, 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 నేను చెప్పేది విను. ఏం చేస్తా? చస్తా, చచ్చే సాధిస్తా. ఒంట్లో బాగాలేదా? జీవితమే బాగోలేదు. కరెక్ట్. నా మనసులో ఉన్న మాట చెప్పావు. జీవితాలు కలవనప్పుడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉండడం కన్నా నరకం లేదు. నాకు విడాకులు కావాలి. తమలపాకులు అయితే చుట్టివాళ్ళు, కానీ విడాకులకు చిన్న సంతకమేగా. తీసుకోండి, తీసుకుని ఇంకో దాన్ని పెళ్లి చేసుకోండి. ఇంకా ఆస్తి వస్తుంది, ఆ మోచి తీరాక మరో దాన్ని చేసుకోండి. మరింత ఆస్తి. ఆ మాట నువ్వు అంటావు నాకు ముందే తెలుసు. అందుకే ఆస్తి అంతా నీ పేరు మీద మార్పించాను. ఇదిగో పేపర్స్. అదేమిటయ్యా, ఎవడి బాబు సొమ్ము దానం చేస్తున్నావు? ఆవిడ బాబు సొమ్ము కాబట్టి. బాగాలేవాడివయ్యా, ఏదో నా కూతుర్ని పెళ్లి చేసుకుని కాపురం వెలగబెడతావు, వంశాభివృద్ధి చేస్తావని ఆశపడ్డాను. పెళ్లి అలాగూ పెటాకులైంది. నేను అనుకున్న ప్రకారం కాపురం జరిగినప్పుడు నేను ఇచ్చిన ఆస్తిని నేను తీసుకునే హక్కు నాకుంది కదయ్యా. అంటే? అంటే ఆయనకి కాళ్ళు కడిగి నేను కన్యాదానం మాత్రమే చేశానమ్మా. ఇల్లు, వాకిలి, పొలము, పుట్రా ఇవన్నీ బహుమతులు. దానం గంగలో కలిసిపోయింది, బహుమతులు మాత్రం నీకు ఎలా దక్కుతాయమ్మా? ఇచ్చినవాడు నేను కదా. మీరెందుకు బాధపడుతున్నారు? నేనిచ్చేది మీ కూతురికి. ఇంకా నా కూతురు ఎక్కడుందయ్యా? ఎప్పుడైతే నేను చేసిన వైవాహిక బంధాన్ని కాదందో ఆ రోజునే నా కూతురు చచ్చిపోయింది. కాకపోతే చచ్చిపోయిన కూతురికి బతికున్న తండ్రిగా ఏటా తద్దినం పెట్టగలను, కానీ ఆస్తులు ఎలా ఇవ్వగలయ్యా? నాకు తెలుసు నాన్న, నువ్వు కన్న తండ్రివైనా, నువ్వు మగాడివేగా. అది భార్యో కూతురో, ఏ రూపంలో ఉన్నా ఆడదానిపై అధికారం చలాయించడం మీ మగాళ్ళ లక్షణం. మీరు ముష్టి వేసిన ఆస్తితో బతకాల్సిన అవసరం నాకు లేదా? నా దగ్గర ఆస్తి కన్నా గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. తీసుకోండి మీ ఆస్తి. చెప్పానా, నా కూతురికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ అని అన్ని ఇచ్చేసావమ్మా, కానీ నీ పెళ్లికి నేను చేయించిన మంగళసూత్రం మాత్రం ఇవ్వలేదు. అదేమిటి, ఇద్దరు అలా అయిపోయారు? అది నేను పెట్టిందే కదా. కానీ అది నేను కట్టిందే. నువ్వు కట్టేవలేవయ్యా, కానీ కట్టిన వాళ్ళ మీద ప్రేమ లేక పెట్టిన వాళ్ళ మీద గౌరవం లేకపోయిన తర్వాత అది మంగళసూత్రం ఎలా అవుతుంది? దాని మీద మీ ఇద్దరికి హక్కు ఎలా ఉంటుంది? ఏమంటావమ్మా? ఆగమ్మా. మావయ్య, మావయ్య, ఆగు మావయ్య, మావయ్య, ఏమిటి నువ్వు చేస్తున్నది? ఆవిడ మంగళసూత్రం లాక్కుంటూ ఉంటే నువ్వు బాధపడతావేమిటయ్యా? వద్దనేది నేను కాదు, అక్కర్లేదనుకుంటుంది ఆవిడ. Thank you.
ఆడదాని మాంగల్యం నిలుపుకోవడానికి నీ బంగారం అక్కర్లేదు నాన్న. ఈ పసుపుకును చాలు. అమూల్య, ఇంకా నువ్వు రామకృష్ణ అర్థం చేసుకోలేదా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతను మమ్మల్ని కట్టుకునేవాడు, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మేము అతనికి అంకితం అయిపోయేవాళ్ళం. కానీ అతను మనసావాచ నిన్ను కోరుకున్నాడు. నీ మీద అతనుకున్న ప్రేమే మమ్మల్ని అతను నుంచి దూరం చేసింది. ఇంకా నమ్మకం కలగడం లేదా అమూల్య? అలాంటి భర్త దొరికినందుకు నువ్వు గర్వపడకపోయినా పర్వాలేదు, నీ బిడ్డకు అలాంటి తండ్రి దొరికినందుకు నువ్వు గర్వపడాలి. బావా, వాళ్ళు చెప్పింది నిజమే బావా. ఎన్నాళ్ళు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు నేను వెళ్ళేది నీ మీద అసూయతో కాదు బావా. నీ భారీగా బ్రతికే అర్హత నాకు లేదని వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, నన్ను అర్థం చేసుకోకపోయినా నేను బాధపడను. ఎందుకంటే నీ అవసరాన్ని గుర్తుందా? నేను గడ్డను కన్న గొడ్రాళ్ళని. అది నిజమే బావ. అందుకే వాణ్ణి పెంచే అర్హత నాకు లేదు, వాణ్ణి మీరే పెంచండి. అమూల్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు బావా, ఇన్నాళ్ళు పట్టిన పిచ్చి దిగిపోయింది. నిన్ను పంచుకొని నా జీవితాన్ని నాశనం చేశారని వీళ్ళు తిట్టిపోశాను. కానీ వాళ్ళు నా కడుపున పుట్టిన బిడ్డ కోసం వాళ్ళు చేయబోయిన త్యాగం తలుచుకుంటేనే వాళ్ళ మీద గౌరవం, నా మీద నాకే ఆశయం వస్తుంది. అంతేకాదు, నీ నీడ పట్ట ఆశయం అనుకుని ఆఖరికి ఫోటోలో కూడా నీ పక్కన ఉండటం ఇష్టం లేక చింపేసిన పాపిష్టితాన్ని, నీ పక్క నిలబడే అర్హత అదృష్టం నాకు లేదు బావా. ఈ దురదృష్టవంతురాలు క్షమించు. ఎక్కడికి వెళ్తావు అమూల్య? తెంపేస్తే తెగిపోయేంత తేలికైన బంధం అనుకుంటున్నావా? వివాహ బంధం అంటే తాళి కట్టిన మరుక్షణం నుంచి ఆ బంధాన్ని తెంచడానికి భగవంతుడు కూడా అధికారం లేదు. అదే మన సాంప్రదాయ ఔన్నత్యం. నువ్వు చేసిన పొరపాటు ఏమిటంటే ఇంకొకరి నీడపడ్డా భరించలేనంతగా ప్రేమించడం. అమృతం కూడా హద్దు మీరితే ప్రాణం తీస్తుంది. అల్లుడు. ఏమిటి మావయ్య? నా కన్న కూతురుని కూడా చూడకుండా మీ ఇద్దరిని విడతీయాలనుకున్నాను. నిన్ను చిత్రహింసలు పెట్టిన దాన్ని తిరిగి ఏలుకోవడానికి సిద్ధపడ్డావంటే నువ్వు దేవుడు వలుడు. ప్రాణం ఇచ్చే మిత్రుడు, అల్లరిని భరించే ఆత్మీయుడు, నాకు మాత్రం నా బావ బంగారు మొగుడు.